దేవునికి స్తోత్రం చెల్లించుదామా. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రభు జీవ జలమును అందించడానికి మన మధ్యలోనికి ఆయన ధనవంతుడై ఉండి కూడా మన స్థితిని మన దప్పికను ఆయన తన మీద వేసుకొని మనకు దాహాన్ని తీర్చడానికి ఇష్టపడ్డాడు. ఇక మీదట ఎన్నటికీ నీవు దప్పికొనవు అని చెప్పాడు. మూడవదిగా వస్త్రహీనత అనేటువంటిది దారిద్ర్యతకు సూచన అయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించారు. ఆత్మీయముగా ప్రభు ఒక తెల్లని వస్త్రములను, రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రములను, పరిశుద్ధతను దేవుడు ఆత్మీయముగా ఆయన మనకు ధరింప చేసిన శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం అందరం ఒకసారి. హల్లెలూయా. ఆయన వస్త్రములు మనకు ధరింప చేశాడు, రక్షణ వస్త్రాన్ని. ఆత్మీయముగా ఒక వ్యక్తి వస్త్రహీనుడై ఉండినప్పుడు, రక్షణ జీవితాన్ని కోల్పోయినప్పుడు, లేక రక్షణ వస్త్రము మలినమైపోయినప్పుడు, రక్షణ వస్త్రము అపవిత్రమైపోయినప్పుడు, ఆ అపవిత్రమైన వస్త్రాన్ని యేసు తన విలువైన రక్తము చేత శుద్ధి చేసి మన దారిద్ర్యతలో నుండి మనలను విడిపించి ఆయన మనకు ఆ పరిశుద్ధ రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింపు చేశాడు. దేవునికి స్తోత్రాలు ఇచ్చుదాం. హల్లెలూయా. నాలుగవదిగా వారు అన్ని ఏం కలిగి ఉన్నారంటండి, లోపములు కలిగి ఉన్నారు, అవసరతలు కలిగి ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనంలో, అనగా మానవుని జీవితంలో ఎన్నో అవసరతలు ఉంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడుతుంది, క్రీస్తు యేసు తన మహిమైశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరత తీర్చును. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం అందరం ఒకసారి. యేసయ్య తన మహిమైశ్వర్యముల నుండి ఏం చేస్తాడండి, మన యొక్క ప్రతి విధమైన అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరత తీర్చి సంతృప్తికరమైన జీవితాన్ని మనకిస్తాడు. ఆహారమున్నా, వస్త్రమున్నా, దప్పిక తీర్చుకోగలిగిన పానీయములు మనం కలిగి ఉన్నా, జీవితంలో తృప్తి లేకపోతే కూడా మన జీవితంలో ఏది కలిగి ఉన్నా, ఇంకా ఎన్నో అవసరాలు ఉన్నాయి అనేటువంటి అసంతృప్తి ఉంటే మనం పేదరికంలో ఉన్నట్టే, దారిద్ర్యతలో ఉండినట్టే. దట్ ఇస్ అ సైన్ ఆఫ్ పావర్టీ. పేదరికంలో ఉండినట్టే. సంతృప్తి హృదయంలో లేకపోతే ఆహారం ఉండొచ్చు, వస్త్రం ఉండొచ్చు, నీరు ఉండొచ్చు, కానీ సంతృప్తి లేకపోతే ఇంకా మనము పేదరికంలో ఉన్నట్టే. అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఐదవది, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చూపిస్తున్న సూచన ఏంటంటే, వారు శత్రువుకు ఏమై ఉన్నారంటే దాసులై ఉన్నారు. అనగా వారు తమ జీవితాల్లో అపవాదికి, లోకానికి దాసులై ఉన్నారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. గలతీ పత్రిక, ఇక మీదట మనము దాసులము కాదు. గట్టిగా బిగ్గరగా మరొకసారి దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. 7వ వచనంలో, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసు మన దారిద్ర్యతను ఎలా భరించాడు? ఆయన సిలువ వేయబడుతున్న దినమున ఆయన ఏమి భుజించలేదు, ఆయన ఆకలితో ఉన్నాడు. సిలువ మీద ఆయన వ్రేలాడుతున్నప్పుడు, ఇదిగో నేను దప్పికొన్నాను అన్నాడు. ఆయన దాహంతో ఉన్నాడు. మన దారిద్ర్యతను ఆయన ఎలా తీసుకున్నాడు? ఆ సిలువ వేయబడిన దినములలో ఆయన ఏదియు భోజనం చేసినట్టుగా లేఖనాల్లో ఎక్కడ మనకు కనిపించదు. వారు ఆయనకు ఏం పెట్టలేదు, కొట్టారు, హింసించారు. రెండవది, ఆ సిలువ వేయబడుతున్నటువంటి దినమున ఆయన మన దారిద్ర్యతను భరిస్తూ ఉండినప్పుడు ఆయన దప్పికొన్నాడు. యేసు సిలువ వేయబడుతుండగా ప్రభు అన్నాడు, ఇదిగో నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన మన దప్పికను ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన వస్త్రము, ఆ రోజుల్లో వస్త్రాలు ఒకవేళ ఒక వ్యక్తిని శిక్షకు అప్పగించడానికి తీసుకుని వెళ్తే ఆ వస్త్రాన్ని తీసుకొని చీట్లు వేసుకుంటారు. కానీ యేసు ఒక చక్కటి వస్త్రాన్ని ధరించాడు. ఏ కుట్టు లేకుండా ఉన్నటువంటి అంగీని తీసుకొని వారు ఆ వస్త్రాన్ని కూడా లాగేసుకున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుని ఆ సిలువ మీద వస్త్రహీనునిగా ఆయనను ఆ సిలువ మీద నిలబెట్టారు. దారిద్ర్యత కలిగినటువంటి స్థితిలో యేసును అక్కడ చూపించారు. ఆయన బైబిల్లో రాయబడుతుంది,
ఆ ప్రభు అయిన యేసు అందరి నుండి, ఒకవైపున శిష్యుల నుండి, ఒకవైపున తండ్రి నుండి, ఒకవైపున సమాజము నుండి, ఒకవైపున న్యాయము నుండి, ఒకవైపున అన్నిటి నుండి ఆయన తెంపివేయబడి అన్నిటికీ దూరం అయిపోయి చివరికి అంటున్న మాట ఏంటంటే, నా దేవా నన్నేల నీవు చెయ్యి విడిచావు. సో హీ వాస్ కట్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్, అన్నిటి నుంచి బంధాలు తెగిపోయినాయి. ఒంటరిగా ఏమీ లేని వాడిగా, అన్ని అవసరమైన స్థితి కలిగిన వాడు కూడా ఏమీ లేని వాడిగా అక్కడ నిలిచి ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైన ఐదో విషయం ఏంటంటే, ఆయన అపవాదికి, శత్రువుకు, పాపమునకు ఆ రోజున ఏ పాపము లేనటువంటి ఆయన మన పాపము నిమిత్తమై దాసులమైన మన దాస్యాన్ని, దాస్యత్వాన్ని ఆయన తన మీద వేసుకొని, మన శాపాన్ని ఆయన తన మీద వేసుకొని, మన యొక్క పాపమును ఆయన తన మీద వేసుకొని, ఆయన శాపగ్రాహిగా, పాపము చేసిన వ్యక్తిగా యేసు ఆ రోజున సిలువలో ఎంచబడ్డాడు. బైబిల్ స్పష్టంగా కొరింథీ పత్రికలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ధనవంతుడై ఉండియు, ధనవంతుడయ్యుండియు ఆయన మన నిమిత్తమై దారిద్ర్యతను అనుభవించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు ఆకలిని అనుభవించాడు. ఒక దారిద్రతలో ఉన్న వ్యక్తి అనుభవించే ఆకలిని యేసు అనుభవించాడు. దప్పికను యేసు అనుభవించాడు. వస్త్రహీనతను యేసు అనుభవించాడు. ప్రతి అవసరతను, ప్రతి వాటి నుంచి తెంచివేయబడిన స్థితిని యేసు అనుభవించాడు. అంతేకాదండి, ఆయన ఆ రోజున పాపము చేయబడిన వ్యక్తిగా ఎంచబడి, పాపమునకు దాసులమైన మన దాస్యత్వాన్ని ఆయన తన మీద వేసుకొని, ఆయన కుమారుడయ్యుండియు కూడా ఒక దాసునిగా ఆ సిలువలో యేసు అప్పగించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ మాటను మనం చదువుతున్నాం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, తన దారిద్ర్యత వలన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన ఆకలిని, దప్పికను, వస్త్రహీనతను, అప్రతి అవసరతను, దాస్యత్వాన్ని, శాపాన్ని ఆయన తన మీద వేసుకొని, మన ఆకలిని తన మీద వేసుకొని, మన వస్త్రహీనతను తన మీద వేసుకొని, మన దప్పికను ఆయన తన మీద వేసుకొని, తెంచివేయబడిన మన జీవితాన్ని ఆయన తన మీద వేసుకొని, మన దాస్యత్వాన్ని ఆయన తన మీద వేసుకొని, తన పరిశుద్ధతను, తన కుమారత్వాన్ని ఆయన మనకిచ్చి, గలతి 4:7 రాయబడుతుంది, ఇక మీదట మీరు దాసులుగా కాక ఏమై ఉంటారంటండి, కుమారులై ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి. హల్లెలూయా. ధనవంతుడైనటువంటి దేవుడు ఏమయ్యాడండి, ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. ఆ దారిద్ర్యతను అనుభవించాడు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మరొక ప్రాముఖ్యమైన సత్యంలోనికి మనం వెళ్తున్నాం. అదేంటంటే 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే, అక్కడ ఒక చక్కటి మాట మనం చదువుతాం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును. బైబిల్ చెప్తుంది, మీలో ప్రతివాడు తన సొంత కార్యాలను మాత్రమే కాక మీరు ఇతరుల కార్యాన్ని, దేవుని కార్యమును కూడా ఎరిగిన వారై ఉండాలి అని చెబుతూ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును. యేసు కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలంట. ఏంటి ఆయన మనస్సు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆ మహిమను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ భాగ్యాన్ని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ ధనవంతుడుగా ఉంటున్నటువంటి ఆ ఐశ్వర్యవంతమైన స్థితిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ బంగారు వీధులను, ఆ మహిమగల ప్రదేశాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడి మన నిమిత్తమై ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాగొచ్చాడు? రిక్తునిగా వచ్చాడు. 7వ వచనంలో, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇలాంటి రిక్తునిగా యేసు వచ్చి సమస్తము మీద అధికారము గలవానిగా ఎంచబడి ఆయన మనకు కావలసిన విజయాన్ని ఆయన ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ రాయబడుతున్న మాట, మీరు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు ఇచ్చుదాం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యకు కలిగిన మనసు ఏంటి? ఆయన పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన శరీరధారిగా వచ్చాడు. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఆయన పరలోక భాగ్యమును విడిచిపెట్టి మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ మాట చెప్పే ముందు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న వారితో చెప్తున్న మాట, మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాదు దేవుని కార్యములను, ఇతరుల కార్యములను కూడా చూడగలిగిన వారై ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. యేసయ్య తన సొంత కార్యాలు చూసుకొని ఉంటే పరలోకాన్ని విడిచి భూమి దగ్గర రావలసినంత అవసరం ఆయనకి. పరలోక మహిమను అనుభవిస్తున్నాడు, పరలోక భాగ్యాన్ని అనుభవిస్తున్నాడు, పరలోక సింహాసనం మీద ఆశ్చర్యునిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన రాజుల రాజు అయిన దేవుడు. బట్ స్టిల్ ఆయనను, ఆయన ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మన నిమిత్తమై రాజుల రాజు అయిన దేవుడు మనకన్నా అల్పునిగా ఒక రిక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పౌలు అంటాడు, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 8వ అధ్యాయములో మనం చదివిన 9వ వచనంలో మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. దేవుని యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా. ఏంటి యేసు క్రీస్తు యొక్క కృప? యేసు క్రీస్తు యొక్క కృప ఏంటి? నెక్స్ట్ వాచనంలో రాయబడింది, ఆయన ధనవంతుడై ఉండియు మన నిమిత్తమై దారిద్ర్యునిగా మార్చబడి మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన దారిద్ర్యతను వహించాడు. మీరు యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని చెప్పి ఈ మాట అపొస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. సో దేవుని యొక్క కృప అంటే గ్రేస్ అని అంటే ఇట్స్ అన్ అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్ అంటే అయోగ్యులమైన వారి మీద దేవుడు చూపించే కనికరాన్ని ఏమంటామండి? కృప అంటాం కదండి. నీలో ఏ యోగ్యత లేకపోయినా, నాలో ఏ యోగ్యత లేకపోయినా ఆయన నన్ను క్షమించి కనికరించి ఆయన బ్లెస్ చేస్తే దానిని ఏమంటామంటే ఆయన కృప వలనే నేనండి అని అంటాం. ఎవరి కృప వలనంట? ఆయన కృప వలన, దేవుని కృప వలననే. ఇప్పుడు పౌలు అంటారు, మీరు యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన కృప ఎలా కార్యం చేసింది? ఆయన కృపకు ఉంటున్నటువంటి యాక్టివిటీ ఏంటి? ఆయన కృపకు ఉంటున్నటువంటి క్రియ ఏంటి అంటే ఆయన ధనవంతుడై ఉండి ఆయన సమస్తమును విడిచిపెట్టి మనలను ఐశ్వర్యవంతులుగా చేయుటకు ఆయన దారిద్ర్యతను వహించాడు. అది ఆయన చేయుటకు గల కారణం ఏంటంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ హిస్ గ్రేస్. అది ఆయన కృప యొక్క క్రియ. నా స్థితిని, నా ఆకలిని, నా దప్పికను, నా వస్త్రహీనతను, నా ప్రతి అవసరతను, నా దాస్యత్వాన్ని ఆయన తన మీద వేసుకుని ఆయన తన కుమారునిగా నన్ను స్వీకరించుట క్రీస్తు యొక్క కృపయై ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆయన మన ఆకలిని, మన దప్పికను, వస్త్రహీనతను, ప్రతి అవసరతను తీర్చి సంతృప్తిపరిచి ఆయన దాస్యత్వము నుంచి మనలను విమోచించి మనలను ఐశ్వర్యవంతులుగాను అనగా కుమారులుగాను వారసులుగాను చేయుట అనేది మీరు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని అంటాడు. సో యేసు క్రీస్తు యొక్క కృప మనల్ని ఏం చేసింది అంటే మన దారిద్ర్యతలో నుండి, మన ఆకలిలో నుండి, మన వస్త్రహీనతలో నుండి, మన దప్పికలో నుండి, మన ప్రతి అవసరతలో నుండి, మన దాస్యత్వము నుండి యేసయ్య కృప మనలను విమోచించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఇప్పుడు బైబిల్ ఇక్కడ స్పష్టంగా, బైబిల్ గ్రంథం అంతటిలో కూడా 2 కొరింథీ పత్రిక 8:9 ఇక్కడ కృపకు మరొక నిర్వచనం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కృపకు మరొక నిర్వచనం ఉంది. ఏంటి ఆ నిర్వచనం అంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా అని చెప్పుటలో గల తాత్పర్యం ఏంటంటే నెక్స్ట్ లైన్ లో రాస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయములో ఆయన రిక్తునిగా వచ్చాడు అని చెప్పడానికి గల మాట పై మాటలో రాశాడు. ఏమన్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాదు, క్రీస్తు వంటి మనసు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అక్కడ ఆ మాట చెప్తే, అక్కడ ఆ మాట చెప్పి ఆయన పరలోకాన్ని విడిచి ఎలా వచ్చాడో యేసు ప్రభు, ఆ విషయాన్ని ఫిలిప్పి పత్రికలో పోస్తున్న పౌలు వివరిస్తున్నాడు. రెండవ కొరింథి పత్రికలో యేసుక్రీస్తు యొక్క కృపను చెబుతూ ఆయన తాత్పర్యాన్ని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ రెండవ కొరింథి పత్రికలో 8వ అధ్యాయము 9వ అధ్యాయములో 7 సార్లు కృప 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 అనబడిన మాట రాయబడుతుంది. 7 టైమ్స్ ఇంగ్లీష్ బైబుల్లో అయితే 10 సార్లు ఉంటుంది, తెలుగు అనువాదంలో 7 సార్లు ఉంటుంది. సో ఈ 2 అధ్యాయాల్లో రాయబడుతున్నటువంటి కృపకు ఉండిన నిర్వచనం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు మానవుని ఎడల ఎలాంటి కృప చూపించాడో అలాంటి మనసే ఒక వ్యక్తి కలిగి ఉండినప్పుడు కృపను పొందుకున్నవాడు కృపను ఇచ్చినవాడవుతాడు. ఈ మాట నేను మీకు ఇందులో వివరిస్తున్నప్పుడు స్పష్టంగా వాక్యం చదువుతుంటే మీకు అర్థమవుతుంది. కృపను పొందుకున్న వ్యక్తి కృపను పంచినవాడవుతాడు. నీవు నేను కృపను పంచడం ఏంటి? అదే 2 కొరింథీ 8:9 అధ్యాయాల్లో కృపకు ఒక ప్రత్యేకమైన నిర్వచనాన్ని అపొస్తలుడైన పౌలు ఇస్తాడు. అక్కడ ఒకసారి అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు ఆయన కృపయే అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏంటండి, ప్రయాసపడినది నేను కాదు, ఏం ప్రయాసపడిందంట? ఆయన కృపయే అంటాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు తన అనుభవంలో ఎలాగునా నేను కష్టపడుతున్నాను అంటే, నేను ప్రయాసపడుతున్నాను అంటే, నేను శ్రమ పడుతున్నాను అంటే, ఇట్స్ జస్ట్ హిస్ గ్రేస్, ఆయన కృప తప్ప వేరొకటి కాదు అని అపొస్తలుడైన పౌలు ఎట్లాగంటాడో ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయములో 9వ అధ్యాయంలో ఈ మాటను జాగ్రత్తగా మనందరం గమనిద్దాం. చూడండి, 8వ అధ్యాయం 1వచనంలో, సహోదరులారా, మాసిదానియ సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు. దేవుడు ఆ సంఘానికి ఒక కృప ఇచ్చాడంట. 3వ వచనంలో, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనపూర్వకముగా మమ్మను ఈ కృప విషయములో మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒక జాగ్రత్తగా ఒక మాట అందరూ గమనించాలి. అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థనలో బాగా ఎదిగారు, వాక్యములో బాగా ఎదిగారు, ఉపదేశములో బాగా ఎదిగారు, మీరు ఈ కృపలో కూడా ఎదగాలి అంటాడు. నేను చెప్తున్న మాటగా 7వ వచనం చదవండి, మీరు ప్రతి విషయములో, 8వ అధ్యాయము 7వ వచనంలో మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందు బాగా ఎదిగారు, ఉపదేశములో, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తలోను మీకు మా ఎడల ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకోండి. ఇప్పుడు నీవు ఒక కృపలో ఎదగాలంట, నీవు ఒక కృపను కలిగి ఉండాలి, ఆ కృపలో ఎదగాలి. ఏంటి ఆ కృప అనంటే, ఆయన మహిమను విడిచిపెట్టి ఎలాగైతే త్యాగపూరితంగా ఆయన మన నిమిత్తమై సమస్తమును సమర్పించాడో, త్యాగం చేశాడో, మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి కూడా తాను మన దారిద్ర్యతను తీసుకొని ఆయన మనల్ని ఎలాగ ఐశ్వర్యవంతునిగా చేశాడో, ఇప్పుడు మీరు విశ్వాసంలో బాగా ఎదిగారు, ఉపదేశమంతా బాగా ఎదిగారు, ప్రేమ యందు బాగా ఎదిగారు, జాగ్రత్తలో కూడా బాగా ఎదిగారు. అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, జాగ్రత్తలో కూడా బాగా ఎదిగారు. అయితే ఈ కృప యందు కూడా మీరు అభివృద్ధి నొందాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి, ఎలాగైతే మీరు ఎదిగారో, తర్వాత ఉపదేశమందు మీరు ఎలా ఎదుగుతున్నారో, జ్ఞానమందు మీరు ఎలా ఎదుగుతున్నారో, జాగ్రత్తలో కూడా మీరు ఎలా ఎదుగుతున్నారో, తర్వాత ప్రేమలో మీరు ఎలా ఎదుగుతున్నారో,
పౌలు అంటాడు, ఇటన్నిట్లో ఎదిగి మీరు ఒక విషయంలో ఎదగకపోతే ప్రయోజనం లేదు, ఈ కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందునట్లుగా చూచుకొనుడి. వాట్ ఇస్ ద గ్రేస్? ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గివింగ్. నీవు ఏంటి ఆ కృప అంటే, యేసు వలె నిన్ను నీవు దేవునికి అప్పగించుకొనుటలో ఆ కృపయందు నీవు ఎదగాలి. జ్ఞానములో ఎదిగి, విశ్వాసములో ఎదిగి, ఉపదేశములో ఎదిగి, ప్రేమలో ఎదిగి, జాగ్రత్తలో ఎదిగిన నీవు ఈ కృపయందు కూడా ఎదగాలి. ఏంటి ఆ కృప? ఏ కృపను నీవు పొందుకున్నావో ఆ కృపను పంచుటలో నీవు ఎదగాలి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి, గట్టిగా దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. ఈ కృపను గురించి మాసిదోనియా సంఘంతో రాయబడుతుందండి. కృపకు ఇట్టి నిర్వచనం దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా 8-9 అధ్యాయాల్లో రాయబడుతుంది. మీరు 8-9 అధ్యాయాల్లో రాయబడిన కృప యొక్క నిర్వచనం ఏంటి అంటే, ఆయన కృపను పొందిన ఒక వ్యక్తి అలాగే ఆయన కృపను పొందుకొని నీ సొంతానికి, నీ స్వార్థానికి, నీ కొరకు మాత్రమే కాకుండా ఆయన కృపను పొందుకున్న నీవు ఆ కృపను పంచుటలో కూడా నీవు వృద్ధి నొందాలి అంటాడు. దానిలో మీరు అభివృద్ధి నొందవలను అని అంటాడు. అందుకనే ఈ మాట చెప్తున్నాడు, చదవండి ఆ మాట. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తమో. ఇందును గురించి నా తాత్పర్యం చెప్పుచున్నాను. అక్కడ రాసింది ఆ మాట, పౌలు చెప్తున్నాడు ఎందుకు ఈ కృపను గురించి మీకు చెప్పాను, దాని మీనింగ్ ఏంటి, దాని తాత్పర్యం ఏంటి అంటే, సంవత్సరము కిందటే ఈ కార్యం చేయుటే ఎందే కాక చెయ్యి తలపెట్టుట ఎందుకు కూడా మొదటి వారై ఉండిన మీలో మీకు మేలు. మీలో తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ, అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును. ఇప్పుడు మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, తన కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. ఇప్పుడు ఇక్కడ రాయబడుతున్న కృప ఏంటంటే, నీవు దేవుని దగ్గర నుంచి దేవుని కృప వలన పొందుకున్న దానిలో నుండి నీవు ఇతరులకు కూడా లేక దేవుని పనికి కూడా ఇవ్వగలిగినటువంటి కృప నీవు కలిగి ఉండాలి. దాతృత్వం కలిగి ఉండాలి. మాసిదోనియా సంఘాన్ని గురించి రాయబడుతుంది 8:1 సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా. ఈ కృప విషయములో, ఏ కృప? వారు దాతృత్వము కలిగిన కృప విషయములో దేవుని యొద్ధ నుండి వారు కృపను పొందుకున్నారు. ఇప్పుడు అదే కృపను పంచుతున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి? అదే కృపను ఏం చేయగలుగుతున్నారు? పంచుతున్నారు. అపొస్తలుడైన పౌలు అంటాడు, మాసిదోనియా సంఘము దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, పరిశుద్ధుల అక్కర్ల కొరకు ఏదైతే ఇచ్చిందో దానిని పౌలు ఏమని రెఫర్ చేస్తున్నాడంటే, ఇది కృప అంటాడు. మీరు ఇంటికి వెళ్ళాక చక్కగా అర్థం చేసుకుంటూ చదవండి 8-9 అధ్యాయాల్లో ఈ కృపను గురించి పౌలు ఒక ప్రత్యేకమైన నిర్వచనాన్ని ప్రభువు దగ్గర నుంచి తీసుకొని ఇస్తాడు. ఏంటి అంటే, కృపను పొందిన ఒక వ్యక్తి కృపను ఏం చేయాలండి? పంచాలి. అలా పంచితే మాసిదోనియా సంఘము దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని దేవునికి ఇచ్చినప్పుడు, అప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఈ కృపౌల ద్వారా అంటున్నాడు, మీరు ఈ కృపను చూచితిరి కదా, కాబట్టి మీరు విశ్వాసములో బలపడడం, ఉపదేశంలో బలపడడం, జాగ్రత్తలో బలపడడం, ఆ ప్రేమలో బలపడడం, వీటితో పాటుగా ఈ కృపలో కూడా మీరు అభివృద్ధి చెందాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం ఇచ్చుదాం. హల్లెలూయా. నీవు విశ్వాసములో ఎదిగినా, ప్రార్థనలో ఎదిగినా, ప్రేమలో ఎదిగినా, జాగ్రత్తలో ఎదిగినా, దేవునికి ఇచ్చుటలో గాని దేవుని పనిలో సహకారిగా ఉండుటలో నీవు ఎదగకపోతే ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. కాబట్టి పౌలు అంటాడు, మీరు అన్నిటిలో అభివృద్ధి నొందిన మీరు ఈ కృపయందు మీలో లోపం ఉన్నది, ఈ కృపయందు కూడా మీరేం చేయాలంట?
అభివృద్ధిని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెల్లించుదాం అందరం ఒకసారి. దీనిని ఏమంటామంటే యేసు వంటి మనస్సు కలిగి ఉండడం అంటాం. అందుకని పౌలు అంటాడు, ఆయన క్రీస్తు యేసు కృపను మీరు ఎరుగుదురు కదా అని చెప్పి ఈ సత్యాన్ని చెప్పి తర్వాత దాని తాత్పర్యం ఏంటి అని నెక్స్ట్ లైన్ లో చెప్పి మీరు కూడా ఇట్టి స్వభావము కలిగి ఉండాలి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాదు దేవుని కార్యములను కూడా కలిగి ఉండాలి. ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. ఏంటి ఆయన మనసు? పరలోక భాగ్యమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చి నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన పరమును విడిచి వస్తే, నీవు పొందిన కృపను దేవునికి ఇవ్వలేకపోతే నీవు ఆయన వంటి మనసు గల వాడవు, మనసు గల దానం ఎలా అవుతావు? అదే పౌలు యొక్క తాత్పర్యం, అదే ఫిలిప్పు పత్రికలో రాసి రాయబడినటువంటి తాత్పర్యం, 2వ కొరింథీ పత్రిక 8:9 రాయబడినటువంటి దేవుని యొక్క తాత్పర్యం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. కాబట్టి 8:7 రాయబడుతుంది, ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎలాగ నేను ఈ కృపలో అభివృద్ధి పొందుతాను? దేవుని పనిని నేను ప్రేమించి నేను ఎంత చేస్తానో, ఎంత పరిచర్య చేస్తానో, ఎంత దేవుని పని కొరకు సమర్పిస్తానో, నేను దేవుని పని కొరకు ఎలా జీవిస్తానో, దేవుని పరిచర్య కొరకు దేవుడు నాకు అనుగ్రహించిన దానిలో నుండి నేను దేవుని పని కొరకు ఎంత వెచ్చిస్తానో అంత నేను కృపలో ఎదిగిన వాడనవుతాను, అంత నేను ఆయన కృపయందు విస్తరించిన వాడనవుతాను, అంత నేను ఆయన కృపను పంచిన వాడనవుతాను. నేను పొందుకున్న కృప నాకు ఏ మనసు కలిగి నా దేవుడు ఆ కృపను నాకు ఇచ్చాడో అదే దేవుని మనసు కలిగి అదే కృపలో నీవు నేను విస్తరించిన వారమవాలి. ఈ కృపకు 4 లక్షణాలు ఉన్నాయి విస్తరించడానికి. కొరింథీ పత్రికలో 8:9 పౌలు రాశాడు 4 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే, 4 లక్షణాలు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మొదటి లక్షణం ఏంటంటే దేవుని కృప ఎలాంటిది అంటే పరిస్థితులు ఏవైనా, దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. పరిస్థితులు ఏవైనా, సర్కమ్స్టాన్సెస్ ఏవైనా, స్థితిగతులు ఏవైనా, ఆయన అయోగ్యులమైన మన ఎడల ఆయన తన కృపను చూపించాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. మనల్ని రక్షించడానికి మన మీద గొప్పవాళ్ళమని కాదు, మన మీద మంచివాళ్ళమని కాదు, మన మీద యోగ్యులమని కాదు, కేవలం ఆయన కృపను బట్టి అని ఎఫెసీ పత్రికలో రాయబడుతుంది. ఇది మీ వలన కలిగినది కాదు, ఆయన కృపయే. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం ఒకసారి, హల్లెలూయా. ఇప్పుడు ఈ కృప నీలో ఉండాలి, నాలో ఉండాలి. ఈ కృప మనం చూపేవాళ్ళంగా ఉండాలి. ఈ కృప మన నుండి విస్తరించాలి. ఈ కృపలో మనము వృద్ధి చెందాలి. అంటే ఈ కృపకు ఉండిన లక్షణం, మొట్టమొదటి కృపకు ఉండిన లక్షణం ఏంటంటే కృప అనేది ఒక వ్యక్తి యొక్క యోగ్యతను బట్టి కాదు, ఒక వ్యక్తికి ఉండినటువంటి పరిస్థితులను బట్టి కాదు, ఆ పరిస్థితులకు అతీతంగా చూపేదే కృప. దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుని కృపలో ఎదగాలి అంటే పరిస్థితిని బట్టి కాదు, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి కాదు, కానీ నీకున్నటువంటి పరిస్థితులకు నీకున్నటువంటి స్థితిగతులకు అతీతంగా, జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీకున్న పరిస్థితులకు స్థితిగతులకు అతీతంగా, అతీతంగా నీవు ఆ కృపను విస్తరింప చేసినట్లయితే కృపలో నీవు వృద్ధి పొందుతావు. మాకు చాలా కష్టాలు ఉన్నాయండి, ఏదో దేవునికి ఇయ్యాలని, దేవుని పనిలో సహకరించాలని, ఈ కృపలో విస్తరించాలని చెప్తున్నారు. మాకున్న కష్టాలకు దేవునికి ఏది ఇవ్వటం మాకు కుదరదండి అని చాలా మంది ఆ కృపను మూసివేసుకుంటారు, ఆ కృపను పోగొట్టుకుంటారు. దేవుడు మనకున్న స్థితిని బట్టి, జాగ్రత్తగా వినండి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మన అపరాధములను బట్టి ఆయన ఎంచకుండా ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి మనలను ప్రేమించి మనలను రక్షించాడు. మన స్థితిగతులను చూసి రక్షించలేదు. మీ ప్రార్థనా అవసరతలకు మరియు ఆత్మీయ సలహాలకై మమ్మలను సంప్రదించండి. మా అడ్రస్: పాస్టర్ జే విజయ్ కుమార్, సియోను ప్రార్థనా మందిరం, న్యూ గొల్లగూడెం, కొత్తగూడెం. మా ఫోన్ నంబర్లు 9908756733, 08744 24
2441. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్.